మా అమ్మకి పొద్దు పోకపోతే ఈరోజే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి దోశపిండి ఎట్లా చేయాలో చెప్తాదంట మా అమ్మ ఇనండి నాలుగు గ్లాసులు ఈ గ్లాస్తో నాలుగు గ్లాసులు బియ్యం వేయాలండి ఓకే ఈ చిన్న గ్లాస్తో ఒక ఫోర్ గ్లాసెస్ బియ్యం తర్వాత అదే గ్లాస్ ఉద్దిపప్పు ఓకే ఉద్దిపప్పు ఎందుకని ఎన్ని ఒక గ్లాసా ఒక గ్లాస్ తర్వాత ఈ శనగపప్పు ఎందుకు ఇవి దోశ ఎర్రగా రావడానికి ఎర్రగా వస్తుంది దోశ మెంతులు ఎందు మెంతులు వేస్తే దోశ బాగుంటుంది బంక సాగుతుంది నెక్స్ట్ సగ్గుబియ్యం వేస్తే దోశ పేపర్ దోశ లాగా ఓకే క్రిస్పీగా పతలాగా ఉంటుంది ఓకే ఇవన్నీ ఏం చేయాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపి కడిగి ఒక 6 గంటలు నానబెట్టి మిక్సీ చేసి పొద్దున దోశ వేసుకోవాలి ఓకే